Hi friends, welcome to Krishna Education Academy. India Post Office Jobs Vinandi. Pado Taragati Inter Pasain Valaki Good News. 98,083 Prabhutva Udyogalu. Twarlo Notification. Be ready. Chudandi Deeni Yokka complete details sambandhinchi script aithe cheyoddu. Maa video ni modati nunchi chivara varaku chudandi. ఇండియా పోస్ట్ ఆఫీస్ జాబ్స్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. 98,083 ప్రభుత్వ ఉద్యోగాలు, త్వరలో నోటిఫికేషన్, బీ రెడీ. వినండి కంప్లీట్ డీటెయిల్స్. అయితే ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2023 సంబంధించి చూసుకుంటే, 10వ తరగతి చదివిన నిరుద్యోగులకి గుడ్ న్యూస్. ఇండియన్ పోస్టల్ సంబంధించి 98,083 డిపార్ట్మెంట్ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డు, మల్టీటాస్కింగ్ ఖాళీలకు సంబంధించి ఇప్పటికే ప్రకటించింది. ఇండియా పోస్ట్ తన అధికారిక వెబ్సైట్లో ప్రకటన అయితే చేసింది. అయితే ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన వేరువేరు నోటిఫికేషన్లు అయితే వెలువడలేదు. త్వరలో వెలువడయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం 98,083 ఖాళీల సంబంధించి పోస్ట్ మ్యాన్లో వచ్చి 59,099, మెయిల్ గార్డ్లో వచ్చి 1,445 ఖాళీలు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ పోస్టుల కోసం సంబంధించి 23 సర్కిల్లో మొత్తం 37,539 ఖాళీలు అయితే ఉన్నాయి. చూడండి తర్వాతది. మొత్తం ఖాళీల్లో సంబంధించి ఏపీ సర్కిల్లో పరిధిలో వచ్చి 2,289 పోస్ట్ మ్యాన్ ఉద్యోగాలు, 108 మెయిల్ గార్డ్ జాబ్స్, 1,166 ఎంటీఎస్ పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణ సర్కిల్ పరిధిలో సంబంధించి 1,553 పోస్ట్ మ్యాన్ జాబ్స్, 82 మెయిల్ గార్డ్ పోస్టులు, 878 ఎంటీఎస్ పోస్టులు అయితే ఉన్నాయి. త్వరలోనే సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి వేరువేరు నోటిఫికేషన్లు అయితే వెలువడనున్నాయి. అభ్యర్థులు పూర్తి వివరాలు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ వెబ్సైట్లో చూడవచ్చు. చూడండి ఖాళీల సంఖ్య చూసుకుంటే 98,083 ఉద్యోగాలు, పోస్ట్ మ్యాన్లో వచ్చి 59,099 పోస్టులు అయితే ఉన్నాయి. మెయిల్ గార్డ్లో వచ్చి 1,445 పోస్టులు అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఎంపీఎస్ సంబంధించి 37,539 పోస్టులు అయితే ఉన్నాయి. అర్హతలు చూసుకుంటే పోస్ట్ మ్యాన్ పోస్టులకు, ఇంటర్ మెయిల్ గార్డ్ పోస్టులకు 45% మార్కులతో 10వ తరగతి, ఎంటీఎస్ పోస్టులకు 45% మార్కులతో 10వ తరగతి అయితే ఉత్తీర్ణులై ఉండాలి. వయో పరిమితి చూసుకుంటే అభ్యర్థులు వయసు చూసుకుంటే 18 నుంచి 32 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితి తల్లింపు అయితే వర్తిస్తుంది. దరఖాస్తు విధానం వచ్చి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం వచ్చి రాత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం చూసుకుంటే ఎంపికైన వారికి జీతం వచ్చి 33,718 నుండి 35,370 వరకు ఉంటుంది. పూర్తి వివరాలు కావాలంటే వెబ్సైట్లో చూసుకోండి. పోస్ట్ మ్యాను, మెయిల్ గార్డు అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. 23 సర్కిల్లో సంబంధించి ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. పోస్ట్ మ్యాను, మెయిల్ గార్డు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి ఈ పోస్టులకు సంబంధించి నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాము. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రావాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.